ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రీసెంట్గా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పేదలకి ప్రభుత్వం ఏవైతే ఇళ్ల నిర్మాణాలని కట్టించి ఇస్తామని చెప్పారో దానికి సంబంధించి ఈ వ్యాజ్యాలు అంటే పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రమో రాష్ట్రమో కలిసి సమంగా నిర్మిస్తామని మాట ఇచ్చి ఇద్దరి వాటాలు కలిపి నిర్మించడానికి ప్లాన్ చేసినటువంటి ఒక పథకం ఇది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయినవి చాలానే ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది ఇక్కడ మొదటగా రైజ్ అయినటువంటి ప్రశ్న. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం జరిగింది. ప్రతివాదుల కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఆర్డిఏని వీరు జాయిన్ చేశారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇక్కడ సిఆర్డిఏ ఏఎంఆర్డిఏ రెండు కూడా వచ్చాయంటే సిఆర్డిఏ రద్దు కాలేదని అనుకోవాలా, లేక ఏఎంఆర్డిఏ యాక్టివ్లో ఉందా లేదా అని ప్రశ్నలు వస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో 3000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 2000 పైగా గృహాలని నిర్మించారు. దీనికి సంబంధించి లబ్ధిదారులకి ఎంపికను కూడా పూర్తి చేసుకుని రెడీగానే పెట్టుకున్నారు. అన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ యొక్క గృహ నిర్మాణాలకు సంబంధించి వాటాని అలాగే కలిగి ఉన్నాయి. లక్షన్నర వంతున ప్రతి లబ్ధిదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అన్ని గృహాలు కూడా 90 నుంచి 95% పూర్తికైపోయినాయి. వాటిని నేరుగా ఉండడానికి పనికొచ్చే విధంగా రెడీ చేసేశారు. కానీ దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారెవరికి కూడా పూర్తయినటువంటి ఇళ్లని, నిర్మించినటువంటి ఇళ్లని ఎందుకు ఇవ్వలేదనేది ఇక్కడ వేసినటువంటి వ్యాజ్యంలో మొదటి ప్రశ్న. అలా అప్పగించకపోవడం మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలి అనేది పెద్ద డిమాండ్గా కనిపిస్తోంది. రాష్ట్రంలో పేదలందరికీ కూడా 30 లక్షల ఇళ్ల స్థలాలను ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మాటిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40,000 ఎకరాలను సేకరించారు. అందులో 4,000 ఎకరాలు పైగా ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆవ భూములతో పాటు గతంలో ఆల్రెడీ ఇచ్చేసినటువంటి భూముల్ని వెనక్కి తీసుకుంటున్నారనే అంశం మీద ప్రస్తుతం కేసులు నడుస్తున్నాయి. అమరావతిలో గనక పేదలకి నిజంగా ఇళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తే అది చంద్రబాబుకి పేరు వస్తుందని, అందుకే అక్కడ పేదలకి ఇళ్ళు ఇవ్వట్లేదనేటువంటి ఆరోపణని టీడీపీ ఎప్పటి నుంచో చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మరొక పక్క నుంచి ఈ ఇళ్లకు సంబంధించిన వాటాల్లో మా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, అయినా కానీ మీరు ఎందుకు పేదలకు ఇళ్ళు ఇంకా ఇవ్వట్లేదనే ప్రశ్న కూడా వేయట్లేదు. వీటి మీదే ఈ కేసులు నడుస్తున్నాయి. ఈ ఒక్క పిటిషన్ మాత్రం జగన్ సర్కార్కి ఖచ్చితంగా దెబ్బ కొట్టబోతోందని జడ్జి గారు ఈ పిటిషన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి భూముల విషయంలో ఏ కోర్టు అయినా న్యాయంగానే ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ప్రతి అంశాలని కోర్టులో చాలా న్యాయబద్ధంగా తీసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఈ కేసు ఖచ్చితంగా పేదలకు అనుకూలంగా మలుస్తుందని అంటున్నారు. నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి.